హలో, నేను డాక్టర్ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డికపూల్. ఇప్పుడు లంగ్స్ సైడ్ నుంచి మనకి రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమి చేయించుకుంటే మనకి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండొచ్చు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే దగ్గు, ఆయాసము, తెమ్మడ రావటము, లేదంటే తరచుగా జ్వరం వచ్చిపోవటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు చెస్ట్ ఎక్స్రే, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే చూసిన తర్వాత సిటీ స్కాన్ టెస్ట్ ఇవన్నీ చేయటంతో మనకి ఊపిరితిత్తుల్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. ఇదే కాకుండా కొంచెం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే ఐటీ ప్రొఫెషనల్స్కి, లేదంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేసి బాగా స్మోక్కి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేవారికి, వీరు కాకుండా ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఎవరైతే పొల్యూషన్కి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారో రోడ్ల మీద, వీరికి టైం టు టైం 6 మంత్లీ లంగ్ చెకప్ అనేది చేయాల్సి వస్తుంది. లంగ్ చెకప్లో చెస్ట్ ఎక్స్రేస్, ఏమైనా కొత్తగా షాడోయింగ్ వచ్చిందా, ఏమైనా కొత్తగా నాడ్యూల్స్ వచ్చినాయా అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్రే పట్టి స్క్రీనింగ్ చూసుకుని తర్వాత సిటీ స్కాన్ అనేది ఫర్దర్గా అవసరం అయిన వారికి చేయొచ్చు. ఇట్లా తరచుగా పొగకి, పొల్యూషన్కి, లేదంటే క్లోజ్డ్ ఎయిర్ కండిషనింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయిన వారికి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనగా ఊపిరితిత్తుల కెపాసిటీ ఎలా ఉంది అని తెలుసుకుంటానికి ఒక కంప్యూటరైజ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుందన్నమాట. దీంట్లో ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గినా, లేదంటే ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ అనేవి ఏమన్నా సరే వచ్చినా, ఇది పల్మరీ ఫంక్షన్ టెస్ట్ మనకి సూచనిస్తుంది. ఈవెన్ బిఫోర్ సిమ్టమ్స్ అటాక్ ద పర్సన్, అంటే సిమ్టమ్స్ వచ్చే ముందే మనకి లంగ్ కెపాసిటీ, మైల్డ్ లంగ్ కెపాసిటీ తగ్గినా సరే కనిపిస్తుంది అన్నమాట. సో టైం టు టైం మీరు హై రిస్క్ ప్రొఫెషనల్ అయినప్పుడు 6 మంత్లీ పల్మనాలజిస్ట్ విజిట్ చేసుకుంటూ అవసరమైన టెస్టులు చేసుకున్నట్టయితే అర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే డిసీజ్ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అని అందుకనే అంటాం. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.